హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. మన ఇండియాలో 20% ఆఫ్ ద ఉమెన్, అంటే 100 మందిలో 20 మంది వాళ్ళ యొక్క గర్భసంచులను తీర్చేసుకుంటున్నారు. అది కూడా 28 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోపలే. వెస్టర్న్ కంట్రీస్లో అయితే 44 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు గర్భసంచిని తీయాలంటే ఎన్నో కారణాలు వెతకాల్సి ఉంటుంది. అంటే ఇండియాలో ఉమెన్ ఆర్ లూజింగ్ దేర్ యూట్రస్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. దీనికి చాలా కారణాలు ఉంటాయి. తెల్లబట్ట అవుతుందని, బ్లీడింగ్ తగ్గట్లేదని, చాలా రోజులుగా పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నామని ఎడ్యుకేటర్స్, ఈవెన్ అన్ఎడ్యుకేటర్స్ కూడా అలాగనే చేస్తున్నారు. అంతేకాక మన సొసైటీ కూడా మనల్ని అలా కండిషన్ చేసి పెట్టింది. తెల్లబట్ట అయితే క్యాన్సర్లకు దారి తీస్తుందని, ఎక్కువ బ్లీడింగ్ కాకూడదని వాళ్ళ యొక్క ఆలోచనలు మన మీద బలంగా ప్రభావం చూపుతున్నాయి. గర్భసంచి తీసేస్తే అంత సరిపోతుంది, నేను చాలా బాగుంటానని అనుకోవడము, గర్భసంచి తీసేస్తే క్యాన్సర్స్ రావు అనుకోవడము, మాటిమాటికి వైట్ డిశ్చార్జెస్ కానీ, కాన్స్టెంట్ పెల్విక్ పెయిన్ కానీ ఉండదన్న ఒక అపోహ పడుతూ ఉంటారు. హిస్టెక్టమీ అంటే అదేదో చిన్న ఆపరేషన్స్ అనుకుంటూ ఉంటారు. అది చాలా మేజర్ ఆపరేషన్ అవుతుంది. అంతేకాదు ఆ టైంలో ఇచ్చేటువంటి అనస్థీషియా వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అవసరం పడవచ్చు. అండ్ అది ప్రాక్సిమిటీలో ఉన్నటువంటి మన బవల్స్ కానీ, అంటే పేగులకు కానీ, యూరినరీ బ్లాడర్కి కానీ, యురేటర్స్కి కానీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎంతో అవసరమైతే తప్ప మనము మన గర్భసంచిని తీయించేసుకోకూడదు. కొన్ని కండిషన్స్లో, అంటే ఫైబ్రాయిడ్ కానివ్వండి, లేదా ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది, ఆమె వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు తప్ప, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏదైనా క్యాన్సరస్ కండిషన్స్ని సస్పెక్ట్ చేస్తున్నప్పుడు, లేదా గర్భసంచి కిందికి జారినప్పుడు ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, ఈ ఇలాంటి కండిషన్స్లో మాత్రమే గర్భసంచిని తీసేయాల్సి ఉంటుంది. గర్భసంచిని తీసేసిన తర్వాత సఫర్ అవ్వాల్సింది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్లో చాలామంది ఏమనుకుంటారంటే, పిల్లలు అయిపోయిన తర్వాత గర్భసంచితో ఏం అవసరమో, అది ఏమి ఎక్కువ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చెయ్యదు కదా అని అనుకుంటుంటారు. కరెక్టే, కాకపోతే దాంతోపాటు ఓవరీస్ని కూడా తీసేశారనుకోండి, అది ఒక ఆడవారికి ఒక నరకం లాంటిది. ఎందుకంటే వారికి విపరీతమైనటువంటి హాట్ ఫ్లాషెస్, అంటే ఎప్పుడు కూడా వేడి ఆవిర్లు అనేటివి బాడీ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏసీ కింద కూర్చోవాలంటుంటారు, ఫ్యాన్ లేనిది ఉండలేరు, చికాకు, కోపము, నిద్రలేమి, నైట్ స్వెట్స్ అనేటివి చాలా వస్తూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్, ఇరిటబుల్గా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ యోని అనేది బాగా డ్రైగా ఉంటుంది, పెయిన్ఫుల్ సెక్స్ ఉంటుంది, అండ్ సెక్చువల్ డ్రైవ్ అనేది కూడా తగ్గిపోతుంటుంది. మనకి ఎప్పుడైతే ఈ ఓవరీస్ నుంచి వచ్చేటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో, అప్పుడు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ మీద కూడా మనకు రెగ్యులేషన్ ఉండదు, కాబట్టి బరువు అనేది పెరగడం మొదలు పెడతారు. బోన్స్ కూడా వీక్ అయిపోయి ఆస్టియోపోరటిక్ అయిపోతాయి, అండ్ స్కిన్ కూడా త్వరగా ఏజింగ్ వచ్చేస్తుంది. గర్భసంచి తీర్చేసుకున్న వాళ్ళు త్వరగా ముసలితనాన్ని ఫీచర్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ నేను బలంగా చెప్పేది ఏంటంటే, ఆర్ మీరు టేక్ హోమ్ మెసేజ్ ఏం తీసుకోవాలంటే, ఆడవారు ఎంతసేపు ఉన్నా కూడా గర్భసంచిని, ఓవరీస్ని ప్రిజర్వ్ చేసుకునే ప్రయత్నమే చేయాలి. కానీ అపోహలను నిజం అనుకుని భయాలతో, అజ్ఞానంతో తొందరపడి యుట్రస్ తీర్చుకోకండి. జీవితాంతం కష్టాలను కొని తెచ్చుకోకండి. మీ స్కిల్డ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ దగ్గర వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని, అవైలబుల్ ఆప్షన్స్ ఏంటి, సపోర్టివ్ థెరపీస్ ఏముంటాయి అని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే హ్యావింగ్ యుట్రస్ అండ్ ఓవరీస్ ఇస్ ఎ బూన్ టు ద ఫెమినిటీ. ఆడవారిలో గర్భసంచి, ఓవరీస్ ఉండటం ఆడతనానికి ఒక నిదర్శనం.